హాయ్ సార్. హాయ్ 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 నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఒక నలుగురు ఎంత ఫైవ్ ఫీమేల్స్ని, మేల్స్ ఎంతమంది? మేల్స్ ఒక 7 మెంబర్స్. ఇంతమందిని మెయింటైన్ చేస్తున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ ఫీమేల్ నుంచి వచ్చింది కాబట్టి మీరే మోటివేట్ చేశారా బాగా? అది నేనే మోటివేట్ చేశాను, ఇలా చెయ్యాలి ఇలా ఉండాలి అనేది. యాక్చువల్గా అయితే ఝాన్సీ గారికి ఆల్రెడీ ఇంతకుముందు టీవీ కార్యక్రమాల్లో రియాలిటీ షోలో చేయడం నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఈవిడ మీద నాకైతే ఏ టెన్షన్ లేదు, మిగతా వాళ్ళందరూ కొంచెం ఎక్కువ టెన్షన్ అనమాట. కాకపోతే ఏంటంటే నేను పడిన టెన్షన్ కన్నా ఒక చిన్న ఎక్కడో చిన్న పాయింట్ అనేది గుర్తుంది. ఎందుకంటే వీళ్ళు కొనుక్కొని నాతో చెప్పకుండా కొన్ని షేర్ చేసుకుంటారు వీళ్ళు. అలాగే తినకి వాళ్ళు షేర్ చేసుకున్నా, నాకు భయం, నాకు ఇలాగన్నా భయం అని అన్నారు అనుకో, నేను వేరేగా ట్రీట్ చేస్తాను, ఎందుకు భయం పడుతున్నావు, ఏం తప్పు చేస్తున్నావు, అలా అలా అనమాట. ఆ స్టేజ్ మీదకి వెళ్ళగానే ఇలా భయంగా ఉందని అంటే వీళ్ళు వీళ్ళు మాట్లాడుకొని వీళ్ళు చేసి ఫస్ట్ ఒకసారి చేశారు అని నిజమే చెప్తున్నాను. ఫస్ట్ ఒకసారి చేశారు. వీళ్ళకి కెమెరా టైమింగ్ కానీ లేకపోతే ఆ ప్లేస్మెంట్స్ కానీ తెలియలేదు. ఫస్ట్ ఎంత ఎనర్జీ చేశారు, అంత బ్యూటిఫుల్, అంటే మరి బ్లాక్ బస్టర్. అప్పుడే మాకే కూడా చప్పట్లు కొట్టేసుకొని మీ అందరూ ఊవా నరిచేసారు. తర్వాత ఒక కెమెరామెన్ వచ్చి సార్ మొత్తం అవుట్ అయిపోయారు సార్ మళ్ళీ చేయాలని అంటే వితిన్ సెకండ్స్లో అదే సాంగ్ జస్ట్ మనం కంప్లీట్ అయిపోయిన సాంగ్ నెక్స్ట్ నొక్కితే ఎలాగే అంత ఫాస్ట్గా వస్తారో అంతే ఫాస్ట్గా డైరెక్టర్ గారు పెట్టడం, మళ్ళీ అదే ఎనర్జీతో విత్ ప్లేస్మెంట్ సహా వేయటం, ఆ దేవుడు భగవంతుడి దేవుళ్ళ మాకు రెండోసారి వేయడం చాలా ప్లస్ అయింది. ఎందుకంటే లోపల ఉన్న భయం పోయింది ఫస్ట్ టైమే కానీ, అప్పుడు సెకండ్ టైం ఫస్ట్ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్రెషన్స్ వేరేగా ఉన్నది, భయం కనపడేది ఫేస్లో. సెకండ్ టైం వేసినప్పుడు మాత్రం చాలా క్యూట్గా కనిపించారు మా వాళ్ళందరూ. అలా క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలని మీరే చెప్తారంట కదా? అవును, క్యూట్గా ఎక్స్ప్రెషన్ అంతే. ఏదైనా ఇప్పుడు అమ్మాయిలు డ్యాన్స్ చేశారంటే ఆడియన్స్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఏదో సిగ్నల్స్ అలాంటివి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అదే ఉండాలి, అది ఉంటే మజా అంతే. మన లిమిట్స్లో మనం ఉండాలి కానీ జనాలు ఎంజాయ్ చేయాలి. ఎంటర్టైన్మెంట్ అనేది కళాకారుడు ఇవ్వాలి అది. మాస్టర్ మీరు వెరలు అనుకోవద్దు, అసలు చాలామంది ఒక మంచి పర్సనాలిటీతో మంచి బ్యాక్గ్రౌండ్తో ఉన్నప్పటికీ కూడా ఇంత టీమ్ని ఫామ్ చేసుకొని ముందుకెళ్ళడం అనేది చాలా అరుదుగా కనబడతారు, చాలా తక్కువ ప్యాషన్గా ఉండడం. సో మీరు అంటే ఐ మీన్ కొంచెం పర్సనాలిటీ ఈ విధంగా చాలామంది డౌట్ అనమాట, ఆ యొక్క మీకు ఎలా అయి వచ్చిందనమాట ఆ థింకింగ్ కానీ, ఇంతమంది నేను ఫామ్ చేయగలుగుతానని అనుకోవడం కానీ, ఆ కాన్ఫిడెన్స్ ఎలా కుదిరింది మీకు? ఫస్ట్ గాడ్స్ గ్రేస్ అండి, అంతే, అది దేవుడి దయ. నాకు టాలెంట్ అనేది ఉంది, దాన్ని నిలబెట్టుకోవడం అనేది నా వంతు, అది నేను సక్సెస్గా నిలబెట్టుకున్నాను. నాకు కాలం కలిసి వచ్చింది. ఇప్పుడు ఇలా షార్ట్గా ఉన్నాను లేకపోతే ఇంకొకలా ఉన్నాను అనేది అని అంటే కాదు, మా అమ్మగారు మా నాన్నగారు చెప్పింది ఏంటనంటే నీలో ఏదో ఒక ప్రతిభ ఉంది, నేను కూడా మీరు కూడా నువ్వు కూడా ముందుకు వెళ్ళగలవు, నువ్వు నాకేం వద్దురా, నాకు పేరు తెచ్చి పెట్టరా, నువ్వు డబ్బులు తీసుకురావద్దు అన్నారు. అంటే ఈరోజు మా నాన్నగారు హ్యాపీగా తిరుగుతున్నారు అదే పేరు మీద, నాకు అదే సంతోషం. అంటే మా నాన్నగారు చెప్పిన మాటలు నాకు అనిపించింది. నేను 10th క్లాసుకి వెళ్ళేంత వరకు మా నాన్నగారు చేపట్టుకొని నేను కాలేజీకి తీసుకొని వెళ్ళారు. అంత భయం నాకు, నన్ను ఎవరైనా ఏదైనా అంటారా ఏదైనా అంటారని. కానీ ఒకటి లాస్ట్కి అని 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 నాలో మైండ్లో నా మనసులో ఒకటి అనుకున్నాను. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని చూస్తే దానికి ఒక పేరు ఉంటుంది, నాకు రమేష్ అనే పేరు ఉంటుంది, మీకు ఇంకొక పేరు ఉంటుంది. అలాగే మన ఆకారాలకు కూడా ఒక పేరు దేవుడిస్తాడు, అది నల్లగా ఉంటావు, తెల్లగా ఉంటావు, పొట్టుగా ఉంటావు, లావుగా ఉంటాడు. నేను పొట్టుగా ఉన్నాను కాబట్టి నన్ను కామెంట్ చేస్తారు. అదే మీరు లావుగా నల్లగా ఉన్నాడు అనుకో, వీడికి ఏంటర్ ఎంత కడుపు ఉంది, ఎంత లావుగా ఉన్నాడు, లావుటోడు అంటారు, దెబ్బడు అంటారు. అది ఉన్నది కాబట్టి అంటారు, లేకపోతే అంటారు కదా. కానీ నేను ఇప్పటికీ ఆడియన్స్ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఎవరిలో ఎవరిలో ఏది ఉందో అదే స్పెషల్. ఒక 100 మంది సన్నగా ఉన్న కరెంటు తీగల్లాగా ఉన్న సన్నగా ఉన్న 100 మంది నించోబెట్టి 99 మంది నించోబెట్టి లావుగా ఉన్నవాడిని దూరంగా మీరు 5 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఒక కెమెరా షూట్ చేస్తే ఆ లావుగా ఉన్నవాడిని మీరు గుర్తుపడతారా పట్టరా? ఐడెంటిఫై. అలాగే 100 మందిలోని నన్ను నించోబెట్టిన రమేష్ మాస్టర్ షార్ట్గా ఉన్నాడంటే గుర్తుపడతారా పట్టరా? అదే నా స్పెషల్, అదే క్లారిఫికేషన్. ఆ రిజిస్టర్ నాకుంది కాబట్టి ఈరోజు నేను టీవీ ప్రోగ్రామ్స్లో కానీ ఫస్ట్ లారెన్స్ మాస్టర్ గారు నన్ను ఎంకరేజ్ చేయటం, ఇలాగే డిజేబుల్ పర్సన్స్లో కొంతమంది నన్ను ఎంకరేజ్ చేయడం, కొరియోగ్రఫీ వాళ్ళకి కొరియోగ్రఫీ చేయడం, తర్వాత నటరాజ్ మాస్టర్ గారు, తర్వాత సుమ గారు, తర్వాత బలేజ్లో మన హేమంత్ ఆప్టే గారు, వీళ్ళందరూ నన్ను బాగా ప్రోత్సహించి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా ఇవ్వటం, నేను డ్యాన్స్తో పాటు ఒక ఆర్టిస్ట్గా కూడా నేను ప్రూవ్ చేసుకున్నాను. ఇప్పుడు నా వంతు వరకు నేను ఈ స్టేజ్ వరకు నా రమేష్ మాస్టర్ టీమ్ అనేదాన్ని, రమేష్ మాస్టర్ అనే బ్రాండ్ని ఇక్కడ నుంచోబెట్టాను. దీన్ని పైకి పెట్టాలా
దించాలనేది వీళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చింది. నా తాలూకా అదృష్టం ఎలా పరిగెట్టిందో మా స్టూడెంట్స్ తాలూకా అదృష్టం కూడా అలాగే పరిగెట్టింది. ఈరోజు 25 సంవత్సరాల నుంచి ఆర్టిస్ట్గా డ్యాన్సర్గా నాకు ఎంతోమందికి హెల్ప్ చేసిన విధంగా మా పేరుంది, పేరుంది. కానీ ఈ పల్సర్ బైక్ చేసిన సాంగ్కి వచ్చినంత పేరు మాత్రం రాలేదు. ఇది మాత్రం మిరాకిల్ అన్నమాట. 100% ఈ పల్సర్ బైక్ సాంగ్ వల్ల నాకు అంత పేరు వచ్చింది. అంటే వీళ్ళు నిలబెడతారు అనుకుంటున్నారా లేదంటే మధ్యలో ఏమన్నా వదిలేసి వెళ్ళిపోతారు అంటే డౌట్స్ ఉంటాయి కొంతమందికి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఇంకోటి ఏంటంటే మీరు అడుగుతున్నప్పుడు అలాంటి క్వశ్చన్సే నాకు కావాలి. ఎందుకంటే జనాలు నిజంగా జనాలు ఏది అడుగుతారంటే అదే అడగాలి, అదే దానికి సమాధానం చెప్పాలి. ఈ ఇప్పుడు వాళ్ళు నిలబడతారు కాబట్టే 7 ఇయర్స్, 8 ఇయర్స్, 12 ఇయర్స్, 8 ఇయర్స్ అంటే 8 ఇయర్స్ జర్నీ ఒక మనిషితో గంట తిరగాలంటేనే మనకి బోర్ కొడుతుంది. అలాగే నాతో పాటు వాళ్ళ ఫ్యామిలీతో పాటు 8 ఇయర్స్ ఉన్నారని అంటే వాళ్ళ మీద ఉన్న నమ్మకంతోనే నేను వాళ్ళు నా దగ్గర ఉంచాను. లేకపోతే ఇప్పుడు ఎంతోమంది వస్తూ ఉంటారు, ఎంతోమంది పోతూ ఉంటారు, కానీ వీళ్ళు వెళ్ళలేదు, వీళ్ళ ప్లేస్లోకి ఇంకొకరు నేను రానివ్వలేదు అంటే అర్థం నాకు ఇప్పటికన్నా నమ్మకం వీళ్ళ మీద ఎక్కువ నమ్మకం ఉంది. మీ మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉంది మరి? అందుకే ఉన్నారు 8 సంవత్సరాలు అంతే. అంటే వేరే ఆపర్చునిటీ లేకుండా ఉండిపోయారు అనుకోవచ్చాము. వేరే ఆపర్చునిటీ అనేది వచ్చినా ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, ఎంతెందుకు? శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ చేశాము, అయిపోయాము. 1 వీక్ పోయిన తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీలో పల్సర్ బైక్ సాంగ్ను తన్నేలాగా ఇంకొకరు రావచ్చు. కానీ మనసు మన అనుకున్న వాళ్ళు మాత్రం ఎప్పుడూ ఒకలాగే ఉంటారు. అలాగే నేను ఎన్ని సాంగులు వచ్చి, ఎన్ని కొరియోగ్రఫీ చేసి, ఎన్ని బయటికి వెళ్ళిపోయినా మేము మాకు ఎంత పేరు వచ్చినా మేమందరం ఒకటే డిసైడ్ అయిపోం. మేము 2 సంవత్సరాలు చేస్తామా, 3 సంవత్సరాలు చేస్తామా, 4 సంవత్సరాలు చేస్తామా నాకు తెలియదు. కానీ ఎన్ని సంవత్సరాలు చేస్తామో మాకు తెలియదు. 2 సంవత్సరాలు చేసి మేము మానేస్తాం. కానీ ఈ లైఫ్లు మాత్రం ఎవరో ఒకరు పెద్దవాళ్ళు చూడకపోతారా, ఈ లైఫ్లు సెటిల్ చేయలేకపోతారా, నా వల్ల కాకపోయినా వాళ్ళు కాల్ పట్టుకున్నాను, ఈ లైఫ్ సెట్ చేస్తాం. ఓకే, శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు ఫైనల్గా? అంటే చెప్పచ్చు చెప్పకూడదు తెలియదు కానండి, నిజంగా చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీదేవి డ్రామా కంపెనీకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే రెమ్యునేషన్ ఇక్కడ సమస్య కాదు. రెమ్యునేషన్ అంటే అందరికీ సెలబ్రిటీలకు ఒక రేట్ ఉంటుంది, మామూలు డ్యాన్సర్స్కి ఒక ప్రైస్ ఉంటుంది. అలాగని నాకు ఎంత ఇచ్చారని చెప్పి మిమ్మల్ని నేను ఎప్పుడూ ఇదనుకోలేదు. నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి నాకు 1 కోటి రూపాయలతో సమానం. ఎంత ఇచ్చారనేది మీరు బీప్ వేసుకోండి, ఏదైనా వేసుకోండి. ఈ 1 కోటి రూపాయలు అనేది అని మళ్ళీ మళ్ళీ చెప్పారని 1 కోటి రూపాయలు ఇచ్చారంటాను కదా, నిజంగా కళామతల్లి ఆశీస్సులు మాకు ఉన్నాయి కాబట్టి ఈ అవకాశం ఇచ్చారు. ఎన్ని వేల మంది, 1,00,000 మంది చూసి మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. కానీ ఒక సొంత మనుషులు బయట ఊరి నుంచి చుట్టాలు వస్తే ఎంత బాగా చూసుకుంటారో అంత బాగా చూసుకొని పంపించారు. వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, డబ్బులు అయితే ఇచ్చారు. దయచేసి మమ్మల్ని అడగద్దది. నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు ఏమోనని తెలియదని మీరు ఏమైనా చెప్పారా? ఏంటి, మీరు చూసిన వాళ్ళందరూ కింద కామెంట్ చేయండి, ఝాన్సీ గారు, రమేష్ మాస్టర్ గారు మళ్ళీ మళ్ళీ పర్ఫార్మెన్స్కి రావాలని. మీ ద్వారా వాళ్ళు అందుకున్నారనుకోండి, ఆల్రెడీ పల్సర్ బైక్ సాంగ్ మేము ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు చూసి మీరు లైక్ కొట్టి షేర్ చేస్తేనే మమ్మల్ని పిలిచారు. ఇది కూడా లైక్ కొట్టి షేర్ చేసి మమ్మల్ని 2వ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మమ్మల్ని పిలిపించేలా చేయండి. ఓకే, నెక్స్ట్ పర్ఫార్మెన్స్లో కంటెస్టెంట్లో చేంజ్ చేస్తారా, సేమ్ కంటిన్యూ అవుతారా? ఎలా అనుకున్నారు సార్? చెప్పాలి కదండి, మీరు ఏదో బాగా రాజిపెట్టినట్టుగా ఉన్నారు సార్. ఎంతసేపు మార్చేస్తారా, వెళ్ళిపోతారా, తీసేస్తారా? అదే, ఒకటైతే మాత్రం నిజం, అవసరమైతే వాళ్ళతో పాటు నేను చేస్తాను కానీ వాళ్ళు మారండి. అచ్చే సమస్య లేదండి, అచ్చే అవకాశం ఇవ్వను కూడా నేను. అవసరమైతే ఓపెన్గా చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. మమ్మల్ని టీవీ ప్రోగ్రామ్స్కి పిలకపోయినా పర్లేదు, మా ఫ్యామిలీని మాత్రం దూరంగా ఒకరికొకరికి మధ్య దూరం మాత్రం పెంచే కార్యక్రమాలు ఏమైనా ఉంటే మేము వెళ్ళమండి. అలాగే హ్యాపీగా ఉంటారు, మీ యొక్క షోస్ చేసుకుంటూ ఉంటారు. అంతే.